Bharat same and Apurendra. Nirmal Yes, question. yes. Okay. And Pallavi, coming to you, you are anti 100 million baby anamata. So meer songs maybe I think four songs are there. Premamlo song, tarvata Vachinde song, Fidala song, then ee song and Rowdy Baby. All of them have touched the 100 million mark, and especially ee love story lo ee song aithe the fastest with the lyrical video, and koncham oka 30 or 40 seconds of వీడియో తో వచ్చేసి 100 మిలియన్ టచ్ చేసినటువంటి సాంగ్. సో కంగ్రాట్స్ అండి మీ అందరికి, ఫాస్టెస్ట్ 100 మిలియన్, సూపర్బ్. అండ్ అది కూడా మన తెలుగు నేటివిటీలో ఉండేటువంటి సాంగ్, ఆ రా అండ్ రస్టిక్ టచ్ ఉండేటువంటి సాంగ్. సుధాల అశోక్ తేజ గారు బ్యూటిఫుల్ గా రాసిన సాంగ్, ఇట్ ఇస్ అమేజింగ్. సో పల్లవి, వాట్ డు యు హావ్ టు సే అబౌట్ దిస్? నాకు అసలు 100 మిలియన్ ఏం వస్తే గానీ నాకు అంత ఏం నేను పట్టించుకోను. ఎందుకంటే నీకు ఎందుకంటే కొరియోగ్రాఫర్స్ అంతా బాగా చేస్తారు, అంత నమ్మకంతో ఒక అమ్మాయి చే షీ కెన్ డూ ఇట్ అలా చెప్పి ఇస్తారు స్టెప్స్. అండ్ శేఖర్ గారు హ్యాస్ అ గ్రేట్ నాక్ ఫర్ గుడ్ మ్యూజిక్. మంచి మ్యూజిక్ ఉండాలి, మంచి కొరియోగ్రాఫర్స్ ఉండాలి. అండ్ నిజం చెప్పాలంటే ఇప్పుడు బయట ఉన్న చాలామంది చాలా బాగా డాన్స్ చేస్తారు. ఐ జస్ట్ గాట్ లక్కీ ఇప్పుడు డాన్స్ చేయడానికి. అండ్ వాళ్ళు లవ్ ఇచ్చేటప్పుడు నేను సంతోషంగా ఉంటాను, బట్ ఆ అన్నీ నాదే అని నేను ఎప్పుడు అనుకోను. సో అంత నాకు రాదు. ఇది 100 మిలియన్ అయితే కూడా పర్లేదు, ఒక్క మిలియన్ అయ్యే ఒక 1 మిలియన్ పీపుల్ లైక్ ఇట్ అంటే కూడా నాకేం ప్రాబ్లం లేదు. మీరు ఇందులో యువర్ జుంబా ట్రైనర్, ఓకే. సో ఇందులో చాలా ఫస్ట్ టైమ్స్ ఉన్నాయి కదా, లైక్ తెలంగాణ యాసతో మొత్తం రెడీ అవ్వడం ఒకటైతే, ఈ జుంబా ఇన్స్ట్రక్టర్ గా చేయడం ఒకటైతే, ఈ సాయి పల్లవి పక్కన జుంబా ఇన్స్ట్రక్టర్ గా చేయడం అది నాట్ ఎ జోక్ కదా. ఆల్రెడీ తనకి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేసింది సాయి పల్లవి. అంటే శేఖర్ గారు నాకు కథ చెప్పాక కథ అంతా బాగుంది సార్, ఈ జుంబా ఇన్స్ట్రక్టర్ ఏమైనా ఏదైనా మార్చండి సార్ ప్లీజ్, పైగా సాయి పల్లవి పక్కన అంటున్నారు. ఇంత ఎందుకు అందరూ బిల్డప్ ఇచ్చారు? అంత ఏం లేదు, నిజంగా నిజంగా అతను చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. ఇది చేయాల్సి వచ్చింది. అది కమన రెయిన్ సాంగ్ ఉంది కదా మొన్న, అది వచ్చింది. అంతా బాగా చేశారు. మమ్మీ నాకు కాల్ చేసి అసలు నేను నిన్ను చూడలే, నాకు తెలుసు నువ్వు డాన్స్ చేసావు, బట్ చైతన్య అంత బాగా చేశారు. అలా ట్రూ, ద ఎండ్ ప్రోడక్ట్ మేము ఏదైతే చూస్తున్నామో చైతన్య చాలా బాగా చేశారు. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఆ సాంగ్, ఆ రెయిన్ సాంగ్, మీ ఇద్దరి మూమెంట్స్ అండ్ యువర్ వర్క్ అండ్ పేరింగ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. కానీ దాని వెనకాల ఎఫర్ట్ ఉంది కదా అని అడుగుతున్నాను. అది నిజంగా చాలా వెనక ఎఫర్ట్ ఉంది, సాయి పల్లవి సపోర్ట్ ఉంది, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కొరియోగ్రఫీ ఉంది, చాలా నంబర్ ఆఫ్ రిహార్సల్స్ ఉన్నాయి. సో ఒకళ్ళకి ఏం జరగలేదా ఇట్లా దీ అని వెళ్ళారు కదా మీరు ఇద్దరు. ఈ అమ్మాయి కంటే పర్లేదు, అమ్మాయికి స్ప్రింగ్లు ఉన్నాయి ఇట్లా ఎగిరినా కూడా ఇలా లేదు, బట్ చాలా కష్టం నాకు సారంగ్. యాక్చువల్లీ రెండు సాంగ్లు కొంచెం కష్టమే, నేను చేసే రౌడీ బీబీ కన్నా ఇది రెండు చాలా కష్టం. ఎందుకంటే అక్కడ సెట్లో కొంచెం వామ్గా ఉంటుంది, ఇక్కడ మనం రెయిన్లో చేసేటప్పుడు మసిల్స్ చాలా టైట్ అవుతుంది. దాని తర్వాత కొంచెం నొప్పి వస్తుంది, స్ట్రెచ్ చేసే అప్పుడు అలా క్యాచ్ అవుతుంది. సో ఇద్దరూ ఫుల్ టైమ్ వి వెట్. దాని తర్వాత ఈ సారంగ్ దర్యా కూడా చాలా చలిలో నైట్లో షూట్ చేసామా, సో మసిల్స్ ఆర్ గెట్టింగ్ వెరీ టైట్. బట్ చూసేటప్పుడు పర్లే, అంత చేసినా పర్లేదు, కనిపించట్లే, కష్టం కనిపించట్లే. ఎప్పుడు నాకు మమ్మీ చెప్తూనే ఉంటుంది, ఎంత కష్టమైన స్టెప్గా ఉంటే కూడా పర్లే, అక్కడ చూసే వాళ్ళకి ఆ కష్టం కనిపించకూడదు అని చెప్తారా. అది చిన్నప్పటి నుంచే విని విని ఇప్పుడు నాకు అదే భయం, చూసేటప్పుడు అది ఏమైనా కనిపించిందా, కష్టం కనిపించిందా. సాంగ్ చూసినప్పుడు వాళ్ళకు ఉండే కష్టాలు కూడా వాళ్ళకి కనపడలేదు. సో ఈయన కష్టాల గురించి మనం మాట్లాడుకుందాం మళ్ళీ ఒకసారి, లైక్ ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు చెప్పండి. మీరు మీకు అర్థమవుతుంది కదా, అంటే ఒక జుంబా ఇన్స్ట్రక్టర్గా ఒక సినిమాలో చేయటం, డాన్స్ ఇస్ మై బిగ్గెస్ట్ వీక్నెస్. పైగా సాయి పల్లవి అది శేఖర్ గారు అడిగారు, శేఖర్ వెరీ నెక్స్ట్ టైం మీ డాన్స్ లేకుండా జస్ట్ ప్యూర్ లవ్ స్టోరీ ఒకటి నాకు రాసి శేఖర్, ఐ బి వెరీ హ్యాపీ అని. బట్ నో, ఇట్ వాజ్ రియలీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే నాకు మై కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్ ఆల్సో వాజ్ బూస్టెడ్. సినిమా స్టార్ట్ చేసే ముందు నిజంగా చాలా భయం వేసింది, హౌ డు ఐ పుల్ దిస్ ఆఫ్. బట్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ శేఖర్ మాస్టర్ సపోర్ట్, మై కాన్ఫిడెన్స్ ఇస్ డెఫినెట్లీ మచ్ బెటర్.